నెంబర్ వన్ న్యూస్ అఖండ దీపోత్సవ యాత్రను మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో పానకాలరావు అభినందించారు. నవ్యాంధ్ర ప్రగతిని కాంక్షిస్తూ దీపయాత్రను చేపట్టడం ఎంతో సంతోషకరమన్నారు. నంబర్ వన్ న్యూస్ సంకల్పం స్ఫూర్తిదాయకమంటున్న పానకాలరావుతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. నెంబర్ వన్ న్యూస్ చేపట్టిన అఖండ దీపోత్సవం కార్యక్రమం అమరావతి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో పానకాలరావు గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పానకాలరావు గారు, ప్రధానంగా ఈ రోజు నెంబర్ వన్ న్యూస్ ఛానల్ చేపట్టిన అఖండ దీపోత్సవ కార్యక్రమం రాజధాని ప్రాంతంలో చేయడం మీకు ఎలా ఉంది? చాలా కార్తీక పౌర్ణమి కార్తీక సమాస సందర్భముగా ఈ మాసం అనేది శుభ సందర్భం, శుభ సూచకంగా ఉండేది. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివస్వామి వారి శివక్షేత్రం నుంచి నిన్న ఉదయం అంటే 12వ తేదీ ఉదయం నుంచి బయలుదేరి ఈ అఖండ దీపం మన పట్టణాల్లో పల్లెటూరుల్లో కూడా ప్రయాణించి మన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అట్లానే అమరావతి ఇట్లా పుణ్యక్షేత్రాలు సందర్శించి మళ్ళీ శివక్షేత్రంకి ఈ అఖండ దీపం వెళ్తాం. ఈ అఖండ దీపం దర్శనం చేసుకోవడం వల్ల ప్రజలకి చాలా సుఖశాంతులు, ఈది బాలు తొలుగునని ఈ నమ్మకంతో మనం ఈ అఖండ దీపం వెలగటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది కూడా ప్రతి ఊరికి కూడా ఈ అఖండ దీపం వెళ్తాం, ఈ అఖండ దీపం దర్శనం చేసుకోవడం చాలా గొప్పదని ఈ కార్యక్రమం తలబెడతా నెంబర్ వన్ ఛానల్ వాళ్ళు కూడా ఆ స్వామివారి కృపా కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకోసారి 14వ అంటే రేపు సాయంత్రం 5 గంటలకి శివపార్వతుల కళ్యాణం కూడా శివక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది శివస్వామి ఆధ్వర్యంలో. అది ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి అమరావతి ప్రాంతంలో ప్రత్యేకంగా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సిఎండి సార్ మంచాల సాయి సుధాకర్ ఇటువంటి కార్యక్రమం చేపట్టడంలో మీరు ఎలా చూస్తారు? ఇలాంటి శుభమైన దినాలు, పుణ్య కార్యక్రమాలు ఇట్లా ఛానల్ వాళ్ళు తీసుకొని ప్రత్యేకంగా వాళ్లే ప్రచారం చేయటం మన హిందూ సంస్కృతి, హిందూ ధర్మానికి కూడా చాలా శుభదాయం అనుకోవాలి. ఈ కార్యక్రమాలు రేపు శివ కళ్యాణం కూడా వేలాది మంది భక్తులు పాల్గొని ఈ కళ్యాణం తిలకించి ప్రజలు కూడా కృపకుల పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. రైట్, మొత్తంగా అంటే రాజధాని అమరావతి ప్రాంతంలో భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తిలకించండి, ఆశీనులు కండి అని చెప్పేసి కూడా లక్ష్మీ నరసింహస్వామి ఈవో పానకాలరావు గారు అంటారు. ఇది కూడా ఉన్న పరిస్థితి.